ప్రభువైన యేసు నామమున మీ అందరికి వందనిస్తున్నాను. ఈ రోజు మన లేఖన భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి త్వరగా వస్తానని వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ బంధువులైన మీ అందరినీ ప్రభు దీవించునుగాక. గత దినాల్లో దేవుడు మిమ్మల్ని కాపాడాడు, నడిపించాడు, పోషించాడు. ఈ దినాల్లో కూడా అలా నడిపిస్తూ ఆయన చిత్తాన్ని మీ జీవితాల్లో నెరవేరుస్తూ ఈ ఆత్మీయ జీవితంలో శేషించినటువంటి ఈ భౌమిక జీవితంలో దేవుడు మీకు సహాయం చేస్తాడని భావిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. అపొస్తలుడైన పౌలు ఆయా సంఘాలకు పత్రికలు రాసినప్పుడల్లా ఆరంభంలో చెప్తాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పినట్లుగా ఆయనే హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభు నడిదిద్దాం. మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడున్నా కానీ మీరున్న చోటే మోకరించడానికి వీలైతే మోకరించండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మంచి మాసము కొరకై మీకు వందనాలు. ప్రభు, మాకిచ్చిన మంచి వారము కొరకై మీకు వందనం చేయిస్తున్నా. 1000 నోళ్లతో స్తుతించినా కానీ మీ రుణం మేము తీర్చుకోలేము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే కాదు కానీ దాని తర్వాత కూడా, సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు కూడా నీ నామం ఎంతైనా స్తుతి నందగినది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీకే మహిము కలుగును గాక. నీవు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. ప్రభా, ఈ సమయంలో మీ నామాన్ని మయంపరుస్తూ మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడుతున్నాడు. మీ దాసుడు అత్యంత బలహీనుడు. మీ దాసుడు ఎప్పుడు బలహీనుడో మీ దాసుడిని అప్పుడు బలపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బలహీనుడైన వారిని బలపరిచే దేవుడివి, బలవంతులను సిగ్గుపరిచేటువంటి దేవుడివి. ఈ సమయంలో మీ వాక్యం మాకు కావాలి. మీ వాక్యం మాకు వినిపించండి. మీ వాక్యం వెల్లడి కావాలి. మీ వాక్యం రిలీజ్ కావాలి. ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారి వారి అవసరాలకు తగినట్లుగా మీ వాక్యాన్ని మీరు మాకు అందించమని అడుగుతున్నాను. మీరు అలా చేయబోతున్నది మీకు వందనం చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా, వేరువేరు రాష్ట్రాల్లోను, వేరువేరు దేశాల్లోనూ ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరుల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఒకవేళ నాయనా ఈ కార్యక్రమాన్ని అంత సంతోషంగా కాకుండా దుఃఖంలో, వేదనలో, నిన్నటి బాధలతో, నిన్నటి సమస్యలతో ఎవరైనా కూర్చుంటున్నట్లయితే వారి కన్నీరుని మీరు తుడిచి వారిని మీరు దర్శించి బలపరచమని అడుగుతున్నాను. వాక్యం ద్వారా ఆదరించమని, మీ కృప తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. అండ్ నౌ ఫాదర్, గ్లోరిఫై మీ టుగెదర్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ద గ్లోరీ విచ్ ఐ హ్యాడ్ విత్ యూ బిఫోర్ ద వరల్డ్ ఎగ్జిస్టెడ్. ఈ లోకము ఉనికిలోకి రావడానికి ముందుగా, అస్తిత్వంలోకి రావడానికి ముందుగా ఎవరూ లేనప్పుడు నీవు నేను మాత్రమే ఉన్నాం. నీ మహిమ నాకు ఇచ్చావు. నీ మహిమలో నేనున్నాను. ఇద్దరము సమానమైన మహిమలో ఉన్నాము. కనుక ఇప్పుడు సమయం వచ్చింది, నా గడియ వచ్చింది, అనగా నన్ను మహిమపరిచేటువంటి గడియ వచ్చింది. కనుక ఈ సమయంలో అట్టి మహిమను నాకు తిరిగి దయచేయి, రీస్టోర్ చేయి, నాకు తిరిగి ఇవ్వు అని యేసు ప్రభు అడిగినటువంటి ప్రార్థన, లేదా ప్రార్థనలో భాగంగా దీన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుతున్నాను. తండ్రి, ఈ ప్రపంచం ఆరంభం కాకముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయు. నీ సమక్షంలో, నీ సమక్షములో అనగా నీ సాన్నిధ్యములో, అనగా నేను బయలుదేరి నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గర ఉంటాను ఇంకా కొన్ని రోజుల తర్వాత, ఒక 40 43 రోజుల తర్వాత, లేదా 42 రోజుల తర్వాత నీ దగ్గర ఉంటాను నేను.
లేదు అంటే ఇంకా అతి త్వరలోనే, లేదు అంటే ఒక ఆరు సబ్బాతుల తర్వాత, ఆరు శనివారాల తర్వాత నేను నీ దగ్గర ఉంటాను. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు నన్ను మహిమపరచు, ఎందుకంటే నేను నిన్ను మహిమపరచున్నట్లుగా నువ్వు నన్ను మహిమపరచుమని. గతకాలంలో ఆ మహిమను మర్చిపోకూడదు మనం, గతకాలంలోని ఆ వైభవాన్ని మనం మర్చిపోకూడదు. కనుక నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని కాదు, నేను జ్ఞాపకం చేసుకుంటాను, నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. లేకపోతే యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా, యేసు ప్రభల నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కాదు. నువ్వు ఒకసారి ఆలోచించు, అనగా తండ్రి మర్చిపోయాడని కాదు, కుమారుడు మర్చిపోయేవాడు కాదు, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ మహిమను నాకు అనుగ్రహించు. నీ దగ్గరే దాచుకున్నావు లేకపోతే నా దగ్గర నుంచి దోచుకున్నావు అని కాదు అని అర్థం. ఆ మహిమ మనం పంచుకుందాం, ఆ మహిమలో మన ఇద్దరం ఉందాం అనేది యేసు ప్రభు యొక్క అభిప్రాయం. మన టైటిల్ వేరువేరు కాలాల్లో యేసు, జీసస్ ఇన్ ద డిఫరెంట్ టైమ్స్. యేసు ప్రభు వేరువేరు కాలాల్లో ఉండగలడు. ఇదేంటిది వేరువేరు కాలాల్లో? వేరువేరు కాలాలంటే మీరు భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి మాట్లాడుతున్నారా? పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నారా? అంటే వాటి గురించి కాదు, కానీ వేరువేరు ఎరాస్లో, వేరువేరు యుగాల్లో, అనగా వేరువేరు పీరియడ్స్లో ఉన్నటువంటి, వేరువేరు డిస్పెన్సేషన్స్లో ఉన్నటువంటి అని నేను. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి, కాలములు యుగములు అన్నాడు. సరే, కాలాలు యుగాలు అనేటువంటి విభజనలోకి మనం వెళ్ళలేదు. ఆ విభజనలు ఏంటో, లేకపోతే ఏడు యుగాలని, లేకపోతే ఆ యుగాల గురించి మనం మాట్లాడుకోదలుచుకోలేదు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, మూడు ప్రాముఖ్యమైన సమయాల్లో, మూడు అతి ప్రాముఖ్యమైనటువంటి సందర్భాల్లో యేసు. ఏ మూడు సందర్భాల్లోనే, ఇంకో సందర్భంలో లేడా, లేకపోతే ఒక ఐదు సందర్భాలు, ఆరు సందర్భాలు లేడు? యేసు ప్రభు అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అలాగని అన్నిటిలో ఉన్నాడు నేను చెప్పను. అన్నిటిలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, గోడలో ఉన్నాడు, పలాని చోట ఉన్నాడు అనేటువంటి ప్యాంథియిజం అనేటువంటి ఆ వేదాంతంతో లేకపోతే దేవశాస్త్రంతో మనం ఏకీభవించడలేదు. లేకపోతే ఈ టేబుల్ మీదో లేకపోతే ఈ పుస్తకంలో ఆయన ఉన్నాడు అనేదాన్ని కాదు, కానీ ఆయన వస్తువుల్లో ఉండడు, కానీ వ్యక్తుల్లో ఉంటాడు. వ్యక్తులలో మాత్రమే కాదు, వ్యక్తులు ఉన్న చోట కూడా ఉండగలడు, అనగా వ్యక్తుల లోపల, వ్యక్తుల వెలుపల ఉండగలడు దేవుడు అని మనం ప్రాథమికమైన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. బైబిల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు లేకపోతే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైనా వస్తువులో ఉన్నట్టుగా ఎక్కడా చెప్పబడలేదు. వస్తువులో ఉండేవాడు కాదు. అందుకనే మహోన్నతుడైన లేకపోతే సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన హస్తకృతములైనటువంటి ఆలయములో నివసింపడు, అనగా మానవుల చేత కట్టబడినటువంటి ఆలయాల్లో, అనగా సొలొమోను చేత కట్టబడినటువంటి ఆలయంలో ఉండేవాడు కాదు. సొలొమోను లాంటి నేటి దినాల్లో అనేక మంది, అనగా ఆనాడు నెహెమ్యా రిపేర్ చేసినటువంటి, డ్యామేజ్ అయిపోతే రిపేర్ చేసినటువంటి, డెస్ట్రాయ్ అయిపోతే రిపేర్ చేసినటువంటి ఆలయంలో కూడా ఉండేవాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మలో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆత్మ అభిషేకం కొరకు ఆత్మానుభవంతో ఎక్కడైతే జనాలు కూడుకొని ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటాడు. కాబట్టి మనం ఆలోచించాల్సిన మాట ఏంటి అంటే, ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, వేరువేరు కాలాల్లో యేసు ప్రభు, అనగా వేరువేరు రూపాల్లో ఉన్న యేసు ప్రభు అని కాదు. ఇక్కడ ఐదో వచనంలో మనం గమనిస్తే, మరలా మనం చదివినట్లయితే ఐదో వచనంలో ఏముంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనములో ఆరంభమైన ప్రార్థన, ఒక నాలుగు వచనాల తర్వాత ఐదో వచనములో ప్రార్థనలో ఆయన మహిమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ వాస్ రిమెంబరింగ్ ద గ్లోరీ, ద పాస్ట్ గ్లోరీ, ఫ్యూచర్ గ్లోరీ గురించి కాదు. చదువు మన ఐదో వచనం మరలా, మన మూలవాక్యం. స్తోత్రం తండ్రి, తండ్రి లోకము పుట్టకమునుపు, లోకము పుట్టడానికి ముందు, ఈ లోకము, నేను నీ దగ్గర నుంచి వచ్చాను చూసావా, బయలుదేరి వచ్చాను చూసావా, నేను 33.5 సంవత్సరాలు ఉన్నాను చూసావా, నేను 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి లోకము, ఈ లోకము పుట్టడానికి ముందుగా, అనగా లోకము దానంతట అదే రాలేదు, లోకం పుట్టింది. లోకం ఎక్కడో పుట్టి ఆటోమేటిక్గా ఎదిగి ఇలాగా రూపాంతరం పొందింది, ఇలా మార్పు చెందింది, ఇంకా లోకం మారుతుంది అనేటువంటి వాదానికి ఇక్కడ అర్థం లేదు. అనగా
నీ యొద్ద నాకు ఏ మహిమ నీ యొద్ద లోకం పుట్టడానికి ముందుగా లోకం పుట్టడానికి ముందు మరో లోకం ఉంది లోకం పుట్టడానికి ముందుగా లోకాన్ని సృష్టించిన వాడు ఉన్నాడు లోకం ముందా లోకాన్ని సృష్టించిన వాడు ముందా అంటే లోకాన్ని సృష్టించిన వాడే ముందు ఆయనకు వెలుపల ఉన్నటువంటి లోకాన్ని ఆయన లోపల ఉన్న మాట చేత కలుగు చేశాడు ఆయనకు వెలుపల ఉన్న లోకాన్ని లేదా ఆయన మనసులో ఉన్న లోకాన్ని లోపల ఉన్న మాట చేత లోపల ఉన్న మాటను బయటికి పంపించడం చేత కలుగునుగాక అనే మాటల ద్వారా ఆయన కలుగు చేశాడు అనే సంగతి మనకు తెలుసు ఈ లోకాన్ని ఆయన సృష్టించాడు ఈ ప్రకృతిని ఆయన సృష్టించాడు మనం చూస్తున్న సమస్తాన్ని ఆయన సృష్టించాడు దృశ్యమైన వాటిని సృష్టించాడు అదృశ్యమైన వాటిని సృష్టించాడు దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా ఆయన సృష్టించగలడు ఆయన అన్నిటికీ సృష్టికర్త మనం అదృశ్యమైన వాటిని సృష్టించలేము ఏవైనా దృశ్యమైన వాటిని మనం తయారు చేయగలమేమో కొన్ని వస్తువులను కలుగునుగా కానీ మనం కలుగు చేయలేము అన్ని వస్తువులు సేకరించి పెడితే ఒక లడ్డూకో లేకపోతే ఒక పిండి వంటకు కావలసిన వస్తువులన్నీ సేకరించి పెడితే దానికి కావలసిన దినుసులు మసాలాలు లేకపోతే ఐటమ్స్ అన్నీ మనం పోగు చేస్తే మనం ఏదైనా తయారు చేయగలం అంతవరకే కానీ ఏమీ లేకుండా మనం కలుగు చేయలేము కానీ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏమీ లేనప్పుడు యాజ్ దేర్ వాస్ నథింగ్ అక్కడ ఏమీ లేదు శూన్యం ఎక్స్ నిహీలియో అని అన్నారు మూల భాషలో నిహీలియో అంటే శూన్యం శూన్యములో నుంచి ఏమీ లేని శూన్యములో ఈ రోజుల్లో మెజీషియన్స్ కొంతమంది మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు లేకపోతే మ్యాజిక్లు చేసేవాళ్ళు ఏమి లేకుండా తమ చూడండి నా చేతిలో ఏమి లేదంటున్నారు మళ్ళీ కాసేపటికి పిడికలు బిగించి ఇదిగోండి ఒక వస్తువు అని వాళ్ళు చూపిస్తున్నారు లేదు అంటే ఒక వస్తువును దాచేసి తమ అరచేతిలో దాన్ని చూసి చూడండి అంటున్నారు లేదంటున్నారు లేకపోతే వేరే చేతిలోనో లేకపోతే పాకెట్లో వచ్చి తెస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ లేని వాటిలో నుంచి శూన్యములో నుంచి ఏదైనా కలిగితే ఆశ్చర్యం షాక్ అవుతారు ఆశ్చర్యపోతారు అవాక్ అవుతారు ప్రజలు అలాగే యేసు ప్రభు శూన్యములోంచి సృష్టిని కలుగు చేసినప్పుడు దేవదూతలు అవాక్ అయ్యారనో అసలు ఆయనే అవాక్ అయ్యాడనో కానీ మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మూడు వేరువేరు కాలాల్లో యేసు ప్రభు వేరువేరు రూపాల్లోనే కాదు మళ్ళీ యేసు ప్రభు యొక్క త్రిత్వం అని కాదు త్రిత్వం అని ఉంది మళ్ళీ యేసు ప్రభు యొక్క త్రిత్వం ఏంటి యేసు ప్రభు యొక్క త్రిత్వం గురించి మాట్లాడడం లేదు ఎవరు అన్నారు తండ్రి అయిన దేవుడు కూడా మూడుగా ఉన్నాడు కుమారుడైన దేవుడు మూడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మూడుగా ఉన్నాడు అంతా మూడు మూడుల తొమ్మిది అనగా త్రిత్వంలో ఇన్నున్నాయని ఏదో చెప్పుకుంటూ వచ్చారు సరే వీటన్నిటిలో మనం వెళ్ళడం లేదు ఇవన్నీ అంత ప్రాముఖ్యమైన విషయాలు కూడా కాదు దేవుని స్తోత్రం వేరువేరు కాలాల్లో యేసు ప్రభు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను ప్రత్యక్షం అయ్యాడు అని కాదు ప్రత్యక్షమగుచుండెను హీ హస్ బీన్ అపియరింగ్ హస్ బీన్ విజిబుల్ హీ హస్ బీన్ ఎవిడెంట్ డ్యూరింగ్ దీస్ టైమ్స్ ఫ్రమ్ ద ఎటర్నిటీ ఫ్రమ్ ద పాస్ట్ టు ద ప్రజెంట్ ఆర్ టు ద ఫ్యూచర్ అని మీకా ప్రవక్త చెప్పడాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా మీకా బెతలహేములో పుట్టబోతున్నటువంటి పరమశిశువు ప్రభువును ఉద్దేశించి చెప్పిన మాట ఇది ఏ రాజునో ప్రవక్తనో లేకపోతే ఉద్దేశించి చెప్పిన మాట కాదు కానీ యూదయ బెతలహేములో లేకపోతే ఎఫ్రాతాలో పుట్టబోతున్నటువంటి వాణ్ణి అనగా యేసు ప్రభువును ఉద్దేశించి అనగా మీకా చెప్పింది యెషయా చెప్పింది యెషయా 9:6 చెప్పింది యెషయా 7:14 చెప్పింది ఇవన్నీ ఒకటిగా ఉన్నాయి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి కాబట్టి బైబిల్లో చక్కటి హార్మోని ఉంది చక్కటి ఐక్యత లేకపోతే ఏకీభావం ఉంది వైరుధ్యాలు లేవు వేరువేరు పుస్తకాల్లో వైరుధ్యాలు ఉన్నాయి కానీ వేరువేరు కాలాల్లో రాయబడినప్పటికీ వీటి మధ్యలో అనగా నేను అందుకని అప్పుడప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే ఒక పూల మాలలో వేరువేరు తోటల్లోంచో లేకపోతే వేరువేరు మొక్కల నుంచి పూలు కోసుకొస్తారు కానీ అవన్నీ ఒక్క దండలో ఉంటాయి ఒక పూల మాలలో ఉంటాయి కారణం ఏంటంటే వాటి మధ్యలో నుంచి కనిపించకుండా పూల మధ్యలో మరుగుగా ఉన్నటువంటి ఒక తాడు ఒకటి ఉంది దీన్ని లాగేశామనుకోండి ఆ పూలు విడిపూలుగా మారుతాయి విడిపోతాయి చెల్లా చెదరవుతాయి అనగా ఈ పూలన్నిట్లు మధ్యలో నుంచి ఒక దారం ప్రవహించింది ఒక దారం వెళ్ళింది అలాగే వాక్యంలోంచి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏదో ప్రవహించింది దేవుని ఆత్మ ప్రవహించింది ఒక భావజాలం ప్రవహించింది ఒక ఐడియాలజీ ప్రవహించింది
ఒకే ఉద్దేశాలు ఒక సిద్ధాంతం ప్రవహించింది. అందుకనే దీన్ని ఎక్కడ చదివినా కానీ మిగతా వాటితో మిగతా వాక్య భాగాలతో ఏమాత్రం విభేదించని విధంగా రాయబడినటువంటి అద్భుతమైన పుస్తకం. కాబట్టి దేవుని గ్రంథాన్ని మీరు చక్కగా అనుదినం ధ్యానం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అందుకనే కొంతమంది పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అంటున్నారు. అవును, వాస్తవమే, గ్రంథ రాజము. ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ బుక్స్. పుస్తకములన్నిటికన్నా రాజు లాంటి పుస్తకం. అడవి రాజు సింహమని, లేకపోతే పండ్ల యొక్క రాజు మామిడి పండని, ఇలా వేరు వేరు రాజుల గురించి చెప్తున్నారు. అలాగైతే పుస్తకాల రాజము లేకపోతే రాజు ఏంటి అంటే బైబిల్, బిబ్లియోస్ అనగా పుస్తకము, ఆత్మీయమైన పుస్తకము. దాన్నే మనం హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు అనుదినము. ఇది ఒక లవ్ లెటర్, దేవుడు మీకు రాసినటువంటి. పరమాత్మ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి, ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఆత్మైన నీకు రాసినటువంటి ప్రేమపూరితమైనటువంటి, ప్రేమభరితమైనటువంటి ఈ ప్రేమ ఉత్తరాన్ని చదవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎవరు ప్రేమ లేఖల్ని ద్వేషించరు. ప్రేమ లేఖల్ని ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. దానిలో ఉన్నటువంటి భావజాలం అటువంటిది, దానిలో ఉన్నటువంటి ఆకర్షణ అటువంటిది. అలాగైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆకర్షణ అటువంటిది అనే సంఘటన నేను మీకు గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయము, వేరువేరు కాలాల్లో ఉన్న యేసు అంటే ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ ద ఈటర్నిటీ, అనగా లోకము పుట్టడానికి ముందుగా ఉన్నాడు. నిత్యత్వంలో జరిగినటువంటి ఏడు విషయాల గురించి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ నిత్యత్వంలో జరిగిన ఏడు విషయాలకు మనం వెళ్ళలేదు. కానీ నిత్యత్వంలో ఆయన ఉన్నాడు, నిత్యత్వములో నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాడు. ఆయన నిత్యత్వంలో అస్తిత్వం కలిగినటువంటి దేవుడు, నిత్యత్వంలో ఉనికి కలిగిన దేవుడు. నిత్యత్వంలోనే ఆయన చనిపోలేదు, నిత్యత్వంలో ఆయన అవతారం ముగించలేదు. నిత్యత్వం నుంచి ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. నిత్యత్వం తర్వాత కాలం వచ్చినా, కాలం తర్వాత నిత్యత్వం వచ్చినా ఆయన మాత్రం ఉన్నాడు. కాలాలు మారినా కానీ ఆయన మాత్రం మారడం లేదు. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. ఒక సున్నైనను, ఒక పొల్లైనను దేవుని మాట గతించదు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అదే సమయంలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం రాయబడింది, ఈ లోకము దాని యొక్క నటన లేకపోతే లోకము దాని యొక్క ఆశలు గతిస్తుపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. అనగా ఈ లోకము, ఈ లోకము యొక్క ఆశలు గడ్డిలాగా, గడ్డి పువ్వులాగా వాడిపోయి రాలిపోతాయేమో, కానీ ఎవరైతే దేవుని వాక్యములో దాచబడినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని చిత్తం గ్రహించి దాని ప్రకారం నడుస్తారో, దేవునికి స్తోత్రం, వారు సదాకాలము ఉంటారు, నిలుస్తారు. నిలుస్తారంటే నిలబడతారని కాదు, ఉంటారు, నిలిచి ఉంటారు. దే విల్ అబైడ్ అంటే దే లాస్ట్ ఫర్ ఎవర్ అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఒకటి, నిత్యత్వంలో ఉన్నటువంటి యేసు. 2వ విషయాన్ని ఇదే అధ్యాయం నుంచో లేకపోతే ఇదే ప్రార్థన నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనము అనగా యోహాన్ సువార్త 17వ అధ్యాయము 12వచనం. నేను వారి యొద్ద ఉండగా, నీవు నాకు అనుగ్రహించిన వారిని, నీ నామమందు కాపాడుతిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, వైల్ ఐ వాస్ విత్ దెం ఐ కెప్ట్ దెం ఇన్ యువర్ నేమ్, ఐ వాచ్డ్ ఓవర్ దోస్ హూమ్ యూ హ్యావ్ గివెన్ మీ సో దట్ నాట్ వన్ ఆఫ్ దెం వాస్ లాస్ట్ ఎక్సెప్ట్ ద సన్ ఆఫ్ డిస్ట్రిక్షన్ సో దట్ ద స్క్రిప్చర్స్ మైట్ బి ఫుల్ఫిల్డ్. వైల్ ఐ వాస్ విత్ దెం, నేను వారితో ఉన్నప్పుడు. వారితో ఉన్నప్పుడు అంటే శిష్యులతో ఉన్నప్పుడు, అనగా శిష్యులతో ఉంటూ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, లోకము పుట్టకముందు అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. 2వ ప్రస్తావన ఆయన తీసుకొచ్చిన ప్రస్తావన చూడండి, 12వ వచనంలో రాయబడిన మాట, నేను వాళ్లతో ఉన్నప్పుడు, ఈ 12 మందితో ఉన్నప్పుడు, ఈ 11 మందితో ఉన్నప్పుడు, ఈ పిలువబడిన వారితో ఉన్నప్పుడు, ఈ మనుషులను పట్టు జాలరుగా మారేవారు వారి మధ్యలో ఉన్నప్పుడు, వారిలో ఒక రూపాంతరం జరుగుతున్నప్పుడు, వారిలో ఒక క్రమబద్ధమైన మార్పు జరుగుతున్నప్పుడు నేనున్నాను. నేను వారితో ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వారితో ఉన్నప్పుడు అంటున్నప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క నరావతారాన్ని తెలియజేస్తుంది. వైల్ ఐ వాస్ విత్ దెమ్, ఇట్ రిప్రజెంట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద ఎర్త్లీ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క భౌతికమైన జీవితాన్ని తెలియజేస్తుంది.
అంటే భౌతికమైన జీవితం అంటే ఆయన వస్త్రాలు ధరించింది, ఆయన ఆహారం భుజించింది, వాటి గురించి కాదు నేను మాట్లాడేది. భౌతికమైన బంధాలతో కూడుకున్న జీవితం గురించి కాదు, కానీ వారితో ఉన్నప్పుడు, వారితో ఆరంభం నుంచి లేడు, వారితో ఒకవేళ కలిసి ఉండొచ్చేమో, ఎక్కడో దూర పరిచయాలు లేదా ముఖ పరిచయాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే తాను సేవను ఆరంభించాడో వారితో ఉండడం ఆరంభించాడు. వారు ఆయనతో ఉన్నారు లేకపోతే ఆయన వారితో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వారితో ఉన్నప్పుడు అనగా నరావతారము, నరావతారములోని సేవ అంటే దాని అర్థం డెజర్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ ద ఇన్కార్నేషన్ బట్ ఇట్ స్పీక్స్ అబౌట్ ద సర్వీస్ డ్యూరింగ్ ద ఇన్కార్నేషన్. ఆయన ఇన్కార్నేషన్లో అనగా నరావతారములో శరీరధారిగా ఉన్నప్పుడు సేవ జరిగిస్తున్న సమయంలో, సువార్త ప్రకటిస్తున్న సమయంలో, రాజ్య సువార్త ప్రకటిస్తున్న సమయంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఒకటి నిత్యత్వాన్ని గురించి మాట్లాడాడు. అనగా లోకము పుట్టక మునుపు, లోకము పుట్టక మునుపు యేసు ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పినవాడు యోహాను సువార్త 8వ అధ్యాయం. రెండవదిగా ఆయన నరావతారములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నరావతారములో సేవలో ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 24వ వచనం, 24వ వచనం. తండ్రి, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును కూడా ఉండవలని, నాతో కూడా ఉండవలని నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నాకు అనుగ్రహించిన వారు, నేను వారితో ఉన్నాను, బాగానే ఉంది, వారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను నేను, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను చూసుకున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇక పరిశుద్ధాత్ముడు వస్తాడు, వాడికి సత్యాన్ని బయలుపరుస్తాడు, సర్వసత్యం నడిపిస్తాడు, అంతా బాగానే ఉంది. కానీ నేను ఎక్కడ ఉంటానో వారు కూడా అక్కడే ఉండాలి, నా శిష్యులు నాతో పాటు ఉండాలి. శిష్యులకు నాకు దూరం, శిష్యులకు నాకు సెపరేషన్, అది నాకు కుదరదు. నా స్నేహితులు వాళ్ళు, నా ప్రేమైన వాళ్ళు, నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, నా వాళ్ళు, వాళ్ళకి నాకు దూరం ఉండడానికి వీల్లేదు, ఎడబాటు ఉండడానికి వీల్లేదు, వియోగం ఉండడానికి వీల్లేదు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, మూడో విషయము చూడండి, ఒక మాట కూడా మనం చదివితే అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, వెంబడించాల్సిందే. నేను ఎక్కడ ఉందునో, అప్పుడు వెంబడిస్తూ ఉన్నట్లయితే, వెంబడిస్తూ ఉండి చనిపోతే, వెంబడిస్తూ ఆ వెంబడింపును కొనసాగిస్తున్నట్లయితే, అప్పుడు అక్కడ నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు, నా శిష్యుడు, నన్ను వెంబడించేవాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించిన వాడు నాతో ఉండాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అతని పిఏలు అందుబాటులో ఉంటారు, అతని దగ్గరే ఉంటారు, లేకపోతే ఆయన గన్మ్యాన్లు ఆయన దగ్గరలో ఉంటారు. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు, ఒక యజమానుడు ఉన్నప్పుడు ఒక దాసుడు అలాగే ఉంటాడు, ఒక గురువు ఉన్నప్పుడు శిష్యుడు అలాగే ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉంటానో నా శిష్యులు కూడా అక్కడే ఉండాలి. నేను ఎక్కడ ఉంటానో ఈ 12 మంది లేదా 11 మంది కూడా ఉండాలి అక్కడే. చూడండి, యేసు ప్రభు యొక్క ఆశ శిష్యులు దూరంగా ఉండాలని కాదు, శిష్యులు తనతో ఉండాలని. ఒక సందర్భంలో యోర్దాను దగ్గరికి వెళ్ళి మానవులు నరుక్కొని వస్తామని అనుకున్నప్పుడు, శిష్యులందరూ వెళ్ళబోతున్నప్పుడు ఒక శిష్యుడు అడిగాడు, ఎలీషాను అడిగాడు, అయ్యా నువ్వు కూడా రావాల్సింది, నువ్వు వస్తే బాగుంటుందని ఆయన బలవంతం చేసి తీసుకుని వెళ్ళాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళాడు కనుక నీళ్ళలో పడినటువంటి గొడ్డలి తేలి వచ్చింది, అది వేరే విషయం, వాటిలోకి వెళ్ళలేదు. అలాగే నీ నా జీవితంలో పరమ గురువు నీతో నాతో ఉంటే, నీకు నాకు బోధించడానికి మన లోపల నివసించేటువంటి డ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ ఉన్నట్లయితే, ఇక కొత్త బోధలను చూసి కలవరు పడిపోవాల్సిన అవసరం లేదు. అదా ఇదా నేను నమ్మిందా లేకపోతే ఈ నూతనమైన బోధ కరెక్టా అనేటువంటి కలవరానికి అవకాశం లేదు. నేను విశ్వసించింది వాక్యానుసారంగా, నేను విశ్వసించింది ప్రభు కృపను బట్టి, 100 పాళ్ళు సత్యం కాబట్టి దీని నుంచి వెనుతిరిగేది లేదు, కొత్తదాన్ని అడాప్ట్ చేసుకునేది లేదు, దత్తత తీసుకునేది లేదు, అంగీకరించేది లేదు అన్న తత్వంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. మూడవది, ఆయన నిత్య మహిమలో ఉన్నాడు.
ఉన్నాడు ఉంటాడు ఒకటి ఆయన నిత్యత్వంలో ఉన్నాడు రెండోది నరావతారములో ఉన్నాడు మూడోది ఆయన నిత్య మహిమలో ఉన్నాడు ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా నరావతారం తర్వాత వెంటనే నిత్యత్వం గాని కాదు నేను అన్నాం అనగా ఈ ప్రపంచమంతా ఒక దినము రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయంలో చెప్పన్నట్లుగా ఇవన్నీ నాశనం అయిపోయినప్పుడు పంచభూతములన్నీ లయమైపోయినప్పుడు ఒక కొత్త ఆకాశము కొత్త భూమి నూతనమైనటువంటి నిర్మాణం నూతనమైన సృష్టి జరిగినప్పుడు మన జీవితంలో ఆత్మీయంగా నూతన సృష్టి జరగడం గురించి నేను మాట్లాడలేదు దేవుని స్తోత్రం నిత్య మహిమ నీతి నివసించేటువంటి ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూస్తున్నాం నిత్య మహిమలో వేరువేరు కాలాల్లో ఉన్నటువంటి యేసు ప్రభు అనేటువంటి విషయాలు మనం ఆలోచించాం వేరువేరు కాలాల్లో మనం ఉండలేము కానీ వేరువేరు కాలాల్లో ఆయన ఉండగలడు ఆయన ఉన్నాడు ఆయన నిత్యత్వంలో ఉన్నాడు ఆయన నరావతారంలో ఉన్నాడు ఆయన నిత్య మహిమలో ఉన్నాడు మొదటి నిత్యత్వం నిత్య మహిమ కాదా అప్పుడు మహిమ ఉంది కానీ తర్వాత కూడా మహిమ ఉంటుంది నరావతారములో ఉన్నప్పుడు మహిమ లేదా ఉంది నరావతారములో ఉన్నప్పుడు నరులతో నిండిన లోకంలో మహిమ లేదు కానీ మహిమను పోగొట్టుకున్నారు కానీ నిత్య మహిమ అని మనం పరలోక రాజ్యాన్ని అలా పిలుచుకుంటున్నాం దయచేసి తలలోంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవ కృపామయుడా కనికర స్వరూపుడా మా దేవ మా రాజా మీ నామాన్ని స్తుతిస్తున్నాం మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు వేరువేరు కాలాల్లో ఉండగలిగిన వాడివి ఉండదగిన వాడివి నాయన ఉండటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడివి ప్రభా మీకు వందనాలు ఒక కాలములో నుంచి మరొక కాలములోకి భూతకాలములోంచి వర్తమాన కాలములోంచి భవిష్యత్ కాలములోకి అలా ప్రయాణించగలిగిన వాడివి కాలానికి అతీతుడువైన దేవుడివి నేను స్తుతిస్తున్నాం ప్రభా ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నా వేరువేరు నిత్యత్వంలో నువ్వు ఉన్నావు నరావతారంలో ఉన్నావు నిత్య మహిమలో నువ్వు ఉన్నావు నిత్య మహిమలో మేము ఉంటాం నిత్య మహిమలో నీతో మేము ఉంటాం అందును బట్టి మేము స్తుతిస్తున్నాం నీతో నిత్యత్వంలో లేకపోయినప్పటికీ నరావతారంలో ఉన్నప్పుడు లేకపోయినప్పటికీ నిత్య మహిమలో నీతో పాటు ఉండాలని ఆశ కలిగిన అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నా సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం హల్లెలూయా స్తోత్రం సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ 6వ వీధి శాంతినగర్ నెల్లూరు 4 ఆంధ్రప్రదేశ్ పిన్ 52400 మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392239310 మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమేన్.